భావన ఇప్పుడు అదుర్స్ అనిపించావు. మొన్నటి వరకు ఏదో శపథం అంటూ చాలా వార్తలే వచ్చాయి. తనపై అక్రమానికి ఒడిగట్టిన దోషులకు శిక్ష పడే వరకు అసలు ఇంట్లో నుండి బయటకు రానని, తిరిగి మేకప్ వేసుకోనని అమ్మడు చెప్పినట్టు బయటకొచ్చింది. దాంతో కెరియర్ దాదాపు ఓవర్, ఆమె రిటైర్ అయినట్లే అనుకున్నారు అందరూ. అయితే ఇప్పుడు అన్యూయంగా అందరికీ షాక్ ఇచ్చింది టాలెంటెడ్ హీరోయిన్ భావన. ఈ మల్లుకుట్టి నిన్నటి నుండి తన లేటెస్ట్ సినిమా గటింగ్లో తిరిగి పాల్గొనడం ప్రారంభించేసింది. స్టార్ హీరో పృథ్వీరాజ్ సరసన ఈమె యాడమ్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇక పొద్దునే భావన సెట్ లో కనిపించడంతో అందరూ షాక్ అయిపోయారు. అంతే, కేవలం ఒక్క వారం గ్యాప్ లో భావన పూర్తి స్థాయిలో మానసికంగా కోలుకొని తిరిగి సెట్ కు రావడం అనేది చాలా పెద్ద విషయమే. ఆమె మనోబలం, గట్స్ ఆమెకే సాటి. అందుకు ఇప్పుడు అందరూ అదుర్స్ అనిపించ భావన అంటున్నారు. ఇక ఆమె కేసు విషయానికి వస్తే, గత వారం భావన కారులో కావాలనే గుద్దేసి ఏడుగురు అగంతకులు ఆమెపై దుశ్చర్యకు పాల్పడ్డారు. ఆమెను వివస్త్రను చేసి అర్ధనగ్నంగా కొన్ని ఫోటోలు వీడియోలు చిత్రీకరించారని పోలీసులు ఎఫ్ఐఆర్ లో భావన పేర్కొన్నట్లు మలయాళ వీడియోలు ప్రచురించాయి. అయితే ఈ కేసుకు సంబంధించిన ప్రత్యేక దోషులను ఆల్రెడీ అరెస్ట్ చేయగా దీనికి ఎవరు హస్తం ఉందో విషయం కనిపెట్టడంలో పోలీసులు బిజీగా ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీ కామెంట్స్ పోస్ట్ చేయండి. మరింత సమాచారం కోసం యూట్యూబ్లో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.